అక్టోబర్ 15, 2024 మంగళవారం ఐకెరస్ మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి నచ్చి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది అడది పెరిగిందా వెయిట్ అని ఎవరో మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఈవిడకి లైక్స్ టార్గెట్ అలాగే సబ్స్క్రైబర్స్ టార్గెట్ వచ్చేసి 300 మంది సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే పెడతాను. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసాను, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మామూలు నిన్న ఆల్మోస్ట్ ఆల్ డే అండ్ నైట్ అంతా వర్షం అయితే పడతానే ఉండిందండి. సో ములకల్చేరు సరౌండింగ్స్ కానివ్వండి, అలాగే మన మదనపల్లి సరౌండింగ్స్ కానివ్వండి, దాదాపు 12, 1 గంట వరకు వర్షం పడుతూనే ఉండింది. గ్యాప్ కూడా ఏమీ లేదు, అంటే చినుకులు పడుతూనే ఉన్న డ్రిజిల్స్ అని అంటారు కదా, సో అట్లా పడుతూనే ఉండింది. సో ఫార్ ఇంకా మన మదనపల్లి సరౌండింగ్స్ ఇప్పుడు కూడా పొద్దున్నే 4 గంటలు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది. సో వర్షం అయితే పడుతూనే, చినుకులు పడుతూనే ఉంది. సో ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే నిన్న ములకల్చిరు సూపర్ టాప్ మళ్ళీ తర్వాత 13, 20 సూపర్ టాప్లు అయితే ఉన్నాయి. సో మెయిన్ రీజన్ ఏమంటే అంటే దిగుమతులు తక్కువగా రావడం, దాంతోపాటు మనకి వర్షానికి తడిసిన కాయలు ఆర్వాసి ప్లస్ ఇవంతా వింటాను కదా, సో అందువల్ల మనకి క్వాలిటీ తగ్గింది. మెయిన్ రీజన్ అంతే, అదే దానికి మించింది ఏం లేదు ప్రస్తుతం అనుకున్నది. సో మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయానికి వస్తే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నెనోషన్లో. ఈరోజు కూడా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, ఒక 5% మేర దిగుమతి తగ్గింది అంతే. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకున్నా కూడా అంటే టీవీఎస్ మండలిని మొత్తం మాట్లాడుకున్నాం, అలాగే మనకి జీబీఆర్ మండలిని మొత్తం మాట్లాడుకున్నాం. నేనుతో పోల్చుకుంటే ఒక 5% దిగుమతి తగ్గింది అంతే. దేనికి కూడా 5% తగ్గడానికి ఉన్న రీజన్ ఏమి, నిన్న అంతా దాదాపుగా ఒక 12 గంటల వరకు వర్షం అయితే పడుతూ ఉంది. సో అందువల్ల అంతా ఇంకేం లేదు. సో ఇంకా మరి ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా